అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అదాన్ తెలుగు. ఈ రోజు మనం మాట్లాడుకునే అంశం అంతర్జాతీయ భద్రతా మండలిలో భారతదేశానికి లభించినటువంటి సభ్యత్వం గురించి, ఆ సభ్యత్వం యొక్క గొప్పతనం గురించి, రాబోయే రోజుల్లో దీనివల్ల భారతదేశానికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరబోతున్నాయి, ఈ అంశం గురించి ఈ రోజు మనం వీడియోలో మాట్లాడుకుందాం. ముఖ్యంగా నిన్న జూన్ 17వ తేదీ ఏదైతే ఈ యొక్క ఎలక్షన్స్ ఎన్నికలు జరిగినాయో అంతర్జాతీయ భద్రతా మండలికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇది ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ లో ఒక కీలకమైనటువంటి విభాగం. దీనికి సంబంధించి ఇది ఏం చేస్తుంది అంటే అంతర్జాతీయ పరంగా పలు భద్రతా ప్రమాణాలు, ఒక దేశం ఇంకొక దేశంకి భద్రతా పరంగా ఎలా ఉంటున్నాయి ఏంటి, వాటి మధ్య ప్రాబ్లమ్స్ రాకుండా ఈ అంతర్జాతీయ భద్రతా మండలి అనేది చూసుకుంటుంది. ఈ అంతర్జాతీయ భద్రతా మండలిలో మొత్తం 193 దేశాలు ఉంటాయి. ఈ 193 దేశాలలో ఒక 5 దేశాలకు మాత్రం ఎప్పుడూ శాశ్వతమైనటువంటి సభ్యత్వం ఉంటుంది. ఏవైతే ఆ 5 దేశాలు మనకి అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పబడుతున్నటువంటి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా, ఈ 5 దేశాలు కాకుండా ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఇలా ఎన్నికల పద్ధతి నిర్వహించి ఒక 10 దేశాలకు మాత్రం ఇట్లా తాత్కాలికంగా సభ్యత్వం అనేది ఇస్తారు. భారతదేశం ఇప్పుడు ఆ ఎన్నికలలో ఈ 184 దేశాల మద్దతు సాధించి మళ్ళా ఒకసారి సభ్యత్వం 2 సంవత్సరాలకు పొడిగించబడింది. అది ఎక్కడి వరకు అంటే 2021 జనవరి 1 నుంచి మొదలయ్యి మళ్ళా 2022 సంవత్సరం చివరి వరకు కూడా ఈ యొక్క సభ్యత్వం అనేది భారతదేశానికి ఉంటుంది. దీనివల్ల కొత్తగా ప్రత్యక్షంగా భారతదేశానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న అంశాన్ని మనం చూసినట్లయితే, ఎప్పటి నుంచో భారతదేశము ఐక్యరాజ్య సమితిలో సంబంధించినటువంటి ఈ యొక్క అంతర్జాతీయ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ యొక్క సభ్యత్వం రాకుండా అడ్డుపడుతున్నటువంటి ఏకైక దేశం ఏంటంటే చైనా. అంటే శాశ్వత సభ్యత్వం ఉన్నటువంటి దేశాలలో, ఈ 5 దేశాలలో ఏ ఒక్క దేశం వ్యతిరేకించినా ఆ యొక్క బిల్లు, ఆ యొక్క డెసిషన్ అనేది ముందుకెళ్లదు. ఈ యొక్క వీటో పవర్ కూడా అలాంటి పవరే. సో వీటో పవర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ 5 దేశాలకి వీటో పవర్ అనేది ఉంటుంది. ఈ వీటో పవర్ అంటే అర్థం ఏమిటంటే, ఉదాహరణకు అమెరికా దేశాన్ని పరిపాలించేటటువంటి అధ్యక్షుడికి కూడా ఈ వీటో అధికారం ఉంటుంది. వీటో అధికారం అంటే ఏంటంటే అమెరికాకు సంబంధించి, ఏది అమెరికా అధ్యక్షుడికి ఉన్నటువంటి వీటో అధికారం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, అమెరికా దేశానికి సంబంధించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని శాసనసభలు, శాసన వ్యవస్థలు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించినా కూడా దేశ యొక్క భవిష్యత్తు, దేశం యొక్క మంచి ఆలోచించి ఆ దేశ అధ్యక్షుడు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించి దానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవచ్చు. దాన్నే వీటో అధికారం అంటారు. అదే వీటో అధికారం కూడా అంతర్జాతీయ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న, అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్నటువంటి 5 దేశాలకు ఉంది. ఈ 5 దేశాలు ఏంటంటే ఐక్యరాజ్య సమితి పరిధిలో ఉంటాయి, కానీ ఐక్యరాజ్య సమితి తీసుకున్నటువంటి నిర్ణయాలు వీటికి గనక ఎక్కడైనా కానీ ఇబ్బంది కలిగించిన నేపథ్యంలో, వీటికి వర్తించకూడదు అనుకున్న నేపథ్యంలో అవి పాటించకుండా ఉండేటటువంటి అధికారం వాటికి ఉంది. సో భారతదేశం కూడా ఎప్పటి నుంచో ఈ వీటో అధికారం కోసం కూడా ప్రయత్నం చేస్తుంది. అంటే శాశ్వత సభ్యత్వం అనేది వచ్చినట్లయితే వీటో అధికారం కూడా వర్తిస్తుంది. మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే 184 దేశాల మద్దతుతో భారతదేశము ఈ 10 తాత్కాలిక సభ్యత్వం ఉన్న దేశాలలో ఒక దేశంగా చేరింది. భారతదేశంతో పాటు ఐర్లాండ్, మెక్సికో, నార్వే కూడా విజయం సాధించాయి, అవి కూడా సభ్యత్వం తీసుకున్నాయి. కెనడా దేశం మాత్రము ఓటమి పాలైంది, దానికి సభ్యత్వం అనేది రాలేదు. ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి మనము, ఇండియా చైనా బార్డర్ లో జరిగినటువంటి ఈ యొక్క సైనికుల ఘర్షణ యుద్ధము, దాంట్లో అమరులైనటువంటి సైనికుల యొక్క ఈ యొక్క సంఘటన గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే, అందరూ ఏం చెప్తున్నారంటే భారతదేశానికి చైనాకి కొత్తగా యుద్ధం అనేది వస్తుంది 1962 తర్వాత అని కూడా చెప్తున్నారు. 1962 తర్వాత కూడా చైనా దేశం అనేది ఎన్నోసార్లు, ఈవెన్ మనకి కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ అధికారంలోకి ముందు, మనకి ఏదైతే కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాల ఉన్నప్పుడు కూడా చైనా అనేక సార్లు సరిహద్దు వివాదాలు, సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా దురాక్రమణ చేద్దామని చూసింది. కాకపోతే 2017లో ఎప్పుడైతే ఈ ఢోక్లాం అనే ఇష్యూ దగ్గర నుంచి మొదలయ్యి చైనాకి భారతదేశం ఉన్నటువంటి ప్రాంతాలను ఆక్రమించడానికి, వాటి యొక్క దురాక్రమణ చేయడానికి కుదరడం లేదు. సో అలాంటి చర్యలలో భాగంగానే
చైనా మరొకసారి ఈ యొక్క గాల్వన్ వ్యాలీ దగ్గర కూడా మన చేసినటువంటి ప్రయత్నం. సో చైనా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మళ్ళీ గాల్వన్ వ్యాలీ అనేది మాకే అధికారం ఉంది, మాదే ఇదంతా అని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి ఆ విదేశాంగ మంత్రులు ఈ యొక్క అధికారులు వాళ్ళ యొక్క చర్చలు దాని వచ్చే డెసిషన్ అనేది ఉంటుంది. కాకపోతే ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రచారం చేస్తున్నారో, భారతదేశానికి చైనాకి మళ్ళీ యుద్ధం వస్తుందా, యుద్ధం వస్తే భారతదేశం చైనా మీద గెలవగలుగుతుందా, చైనా యొక్క సంపత్తి ఆయుధ సంపత్తి అంతా భారతదేశం యొక్క ఆయుధ సంపత్తి అంతా అనేది, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి నిజం మాట్లాడుకోదలుచుకుంటే కోవిడ్ సిచ్యువేషన్ ని డైవర్ట్ చేసే విధంగా ఈ యొక్క కథనాలు అనేవి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఏ దేశము ఇంకొక దేశం మీద ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక ముందు భవిష్యత్తులో కూడా ప్రత్యక్షంగా దాడి చేయదు, వాళ్లకున్నటువంటి తాత్కాలిక పరిస్థితుల్ని దాటవేయడానికి ఇలాంటి చర్యలకు పాల్పడతారు తప్ప చైనా లేదంటే అమెరికా ఇలాంటి దేశాలైనా కానీ వాళ్లకున్నటువంటి దురాక్రమణ స్వభావము సామ్రాజ్యవాద స్వభావం అనేది ఇంకొక రకంగా చూయించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చైనా గురించి మాట్లాడదలుచుకుంటే బాయ్కాట్ చైనా ప్రొడక్ట్స్ అని కూడా మనకి ఒక ఉద్యమం అనేది జరుగుతుంది. సో చైనా ప్రొడక్ట్స్ ని బాయ్కాట్ చేయాలంటే ఏదైతే మనకి కొత్తగా ఇప్పుడు చెబుతున్నటువంటి 52 యాప్లను లేదంటే ఇంకొక రకమైనటువంటి చైనా యొక్క ప్రొడక్ట్స్ ను మనము వాడటం ఆపేస్తే నిజంగా తగ్గుతుందా అంటే తగ్గుతుంది. బట్ ప్రజలు ఎప్పుడు దానికి ముందు చూపు దానికి స్టెప్ ముందుకేస్తారు అంటే భారతదేశం కూడా ఇక్కడ ఉన్నటువంటి సాంకేతికతను ఉపయోగించుకొని ముడి సరుకుల దగ్గర నుంచి అన్ని రకాల వస్తువులు ఇక్కడ స్వదేశీ పరిజ్ఞానం స్వదేశీ సాంకేతికతతో తయారు చేసుకునేటటువంటి ఆ దిశగా స్వయం సమృద్ధి సాధించినప్పుడు స్వరాజ్యం అనేది వచ్చినప్పుడే నిజంగా ఒక దేశం మీద ఆధారపడకుండా మనం చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు తయారు చేసుకునేటటువంటి పద్ధతి ఉంటుంది. ఇవాళ మనం చూసినట్లయితే పెద్ద పెద్ద ఆటోమొబైల్స్ దగ్గర నుంచి మందుల దగ్గర నుంచి పెస్టిసైడ్స్ దగ్గర నుంచి చిన్న పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బొమ్మల దగ్గర నుంచి హోలీ రోజు జల్లుకునే రంగుల దగ్గర నుంచి గాలిపటాలు ఎగరేసుకునేటప్పుడు గాలిపటం దారానికి పూసే మాంజా దాకా అందరూ చైనా మీదే ఆధారపడుతున్నారు, ఆ విషయం బాహాటంగా చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు అందరూ ఎదురు చూసేది ఏంటంటే చైనా యొక్క పెట్టుబడులు. మనకి భారతదేశానికి సంబంధించి సర్వీస్ సెక్టర్ లో చాలా కంపెనీల్లో చైనా తన యొక్క ఈ చైనాకు సంబంధించిన కంపెనీలు వాళ్ళ ఫౌండర్స్ మనకి పెట్టుబడులు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోదలుచుకుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యను వ్యాపారం చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి విద్యా సంస్థల్లో కూడా చైనా వాళ్ళకి సంబంధించిన పెట్టుబడులు ఉన్నాయి. సో అందుకనే వాళ్ళు MBBS మెడిసిన్ ఇవన్నీ అక్కడ బాగుంటుంది అక్కడ క్యాంపస్ అని కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే చైనా ఏమన్నా మనకి అనుకూలంగా ఓటు వేసే దేశాలకు వేధింపులకు గురి చేయటం, మనకు వ్యతిరేకంగా ఓటు వేయడం, మనకి శాశ్వత సభ్యత్వం రాకుండా చేయటం లేదంటే సరిహద్దు దురాక్రమణలు చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటుంది. భారతదేశం మాత్రము ఇక మీద నుంచైనా కానీ శాస్త్ర సాంకేతిక విద్య వైద్య నైపుణ్య రంగాలలో కూడా తమ వంతు పాత్ర పోషించేటటువంటి యువతకు ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకి బ్యాంక్ లోన్స్ దగ్గర నుంచి వాళ్లకు సదుపాయాల దగ్గర నుంచి ఫ్యాక్టరీస్ దగ్గర నుంచి ఇండస్ట్రియల్ పరంగా అదేవిధంగా లంచాలు కూడా అరికట్టి స్వదేశీ పరిజ్ఞానం ఉన్నటువంటి ఉత్పత్తులను స్వదేశీ పరిజ్ఞానంతో ఉన్నటువంటి టెక్నాలజీని తీసుకురావడం ఒక్కటే చైనా మీద మనం విజయం సాధించడానికి ఏకైక మార్గం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అందరూ బాగా ఫేమస్ గా మాట్లాడుకుంటున్న అంశం ఏమిటంటే ఈ టిక్ టాక్ యాప్ గురించి అదేవిధంగా చైనా ఫోన్ గురించి. ఒక్కసారి మనము గతంలో పరిస్థితి రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. IPL అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్, దీన్ని గతంలో స్పాన్సర్ చేసినటువంటి కంపెనీ ఏ కంపెనీ? వివో కంపెనీ. వివో కంపెనీ ఇండియా కంపెనీ కాదు, వివో కంపెనీ చైనాకు సంబంధించినటువంటి ఒక కంపెనీ. సో కాబట్టి చైనా అవ్వచ్చు ఇంకొక దేశం అవ్వచ్చు, ఒక దేశం మీద పూర్తిగా ఆధిపత్యం సాధించాలి అంటే వాళ్ళు చేసేటటువంటి చర్యలు ఇవి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఐక్యరాజ్య సమితి పరంగా ఉన్నటువంటి ఈ వీటో అధికారం వల్ల ఈ దేశాలు ఏం చేస్తాయంటే తమలో తాము ఎప్పుడు కొట్టుకోవు, తమలో తాము ఎప్పుడు వాదులాడుకోవు. ఏదన్నా ఉన్నా కానీ ఇదిగో అమెరికాను చైనా కోవిడ్ మీద మీరెంత అంటే మీరెంతని మాట్లాడుకుని ఆర్టికల్స్ కి పరిమితమైనట్లే ఉంటుంది తప్ప అది ఎప్పుడు యాక్షన్లోకి రాదు. ఈ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా ఇవి చూసుకున్నట్లయితే ఎప్పుడు వీళ్ళు క్షిపణులు పరీక్షిస్తే వాళ్ళు అణ్వాయుధాలు పరీక్షించి టెస్టులు చేసి ఏవో హెచ్చరికలు పంపించి ఏదో అంతర్జాతీయంగా ఉండేటువంటి మార్కెట్లను ఫ్లక్చువేట్ చేయడానికి చూస్తారు తప్ప వాళ్లలో వాళ్ళు విధానపరంగా బిజినెస్ పరంగా ఎప్పుడు కొట్టుకోరు, ఎప్పుడు వాళ్ళ దగ్గర భేదాభిప్రాయాలు ఉండవు. భేదాభిప్రాయాలు, దురాక్రమణ లేకపోతే దండయాత్రలు చేయడం, యుద్ధం చేయడం ఎలాంటి దేశాల మీద ఉంటుంది అంటే ఆ దేశం మీద, ఆ దేశం నుంచి వాళ్లకు వ్యాపారం చేసుకోవడానికి లేదంటే కొత్తగా మ్యాన్ పవర్ తెచ్చుకోవడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేనటువంటి దేశాల మీదే
వీళ్ళు ఆక్రమణ చేస్తారు అక్కడ ఉండేటువంటి ఖనిజాల కోసం, అక్కడ ఉండేటువంటి ఇతర ఇతర విషయాల కోసం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చైనా అవ్వచ్చు, ఏ దేశం కూడా భారతదేశం మీద యుద్ధం ప్రకటించి యుద్ధం చేసే పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా చైనా గురించి చెప్పదలుచుకుంటే, ఇందాక నేను చెప్పినటువంటి ఇన్ని ఎగ్జాంపుల్స్ పరంగా ఇండియా అనేది ఇప్పుడు చైనాకు ఉన్నటువంటి ఒక మార్కెట్. ఇండియాలో ఉన్నటువంటి ఎన్నో రకాలటువంటి వాటిలో వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి. చైనాకు సంబంధించినటువంటి ఎన్నో రకాల వస్తువులు ఇక్కడ ఇండియా కన్నా తక్కువ రేటుకి చైనా వాళ్ళు అమ్మి బిజినెస్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క యుద్ధము, లేకపోతే యుద్ధం వస్తే ఏం చేయాలి, ఈ యొక్క ఎమోషనల్ థింకింగ్, ఎమోషనల్ నేచర్ అనేది మార్చుకొని దేశభక్తి అంటే విజన్ పరంగా ఉండాలన్నటువంటి నిజాన్ని మనం అందరం యాక్సెప్ట్ చేయాలి, అర్థం చేసుకోవాలి. సో రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ఐక్యరాజ్య సమితిలో మనకి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం ఏదైతే ఉన్నాయో 10 దేశాల్లో మన దేశం కూడా ఒకటి ఉంది 2022 వరకు. సో భారతదేశము నిజంగా ఇప్పుడు నేను యుద్ధం గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి టాపిక్ తీసినటువంటి కారణం కూడా ఇదే. మన దేశం కూడా ఆర్థికంగా ఎదిగి, పారిశ్రామికంగా ఎదిగి, స్వదేశీలో స్వదేశీ టెక్నాలజీ, స్వదేశీ పరిజ్ఞానము, ఇక్కడ యువతకు స్వయం ఉపాధి, స్వయం సమృద్ధి దిశగా మనం గనక నిజంగా గట్టిగా కృషి చేస్తే ఇక ఎలాంటి అవాంతరాలు లేదంటే ఎలాంటి బ్లఫింగ్ లేకుండా నిజంగా మనకు ఐక్యరాజ్య సమితిలో మనకి నిజంగా సభ్యత్వం వస్తుంది. మన దేశం కూడా అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకోబడుతుంది. అలా కాకుండా భారతదేశం ఎప్పటికీ ప్రపంచ దేశాలు తయారు చేసి పంపించేటటువంటి ఉత్పత్తులకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా, ఒక మార్కెట్గా ఉంటే ఇలాగే ప్రతిసారి ఏదో ఒక సంఘటన జరగటం, దాన్ని బేస్ చేసుకున్న ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక వర్షం ఎత్తుకోవడం, లేదంటే కేంద్ర ప్రభుత్వానికి లేదంటే బీజేపీ పార్టీకో లేదంటే అప్పుడు పవర్లో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే మీడియా దేశ సైనికుల ప్రాణాల గురించి ఇంత గొప్పగా చెప్పే మీరు, దేశం లోపల జరుగుతున్నటువంటి కోవిడ్ వల్ల జరుగుతున్నటువంటి పోతున్నటువంటి ప్రాణాల గురించి మీరెందుకు పట్టించుకోరు అని చేసిన లాజిక్ని ఇట్లానే ఎదురుదాడి చేసి వాళ్ళ నోరు మూయించి వాళ్ళు కూడా అలవి కానటువంటి విధానాలు తీసుకొచ్చి ఏదైతే ప్రతిఒడి అకౌంట్లోకి 7500 వేయాలని చెప్తున్నారో అది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే పవర్లో రానోడే పవర్ లేనోడే ఇట్లాంటి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు. సో కాబట్టి అధికారంలో ఉన్నవాళ్ళు నిజంగా ఏది చేస్తే దేశానికి లాంగ్ టర్మ్ లో ఉపయోగం కలుగుతుందో అదే చేయాలి. కాబట్టి ఇప్పటికైనా గానీ యువత ముఖ్యంగా తమ యొక్క పద్ధతి, తమ యొక్క విజన్, తమ యొక్క విధానం, తన యొక్క థింకింగ్ కూడా మార్చుకోవాలని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ముఖ్యంగా భారతదేశము ఈ యుఎన్ఎస్సీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో సభ్యత్వం సాధించడం నిజంగా భారతదేశం సాధించినటువంటి ఒక అద్భుత విజయము, ఘనత అని ఫీల్ అయ్యే వాళ్ళు తమ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో నాతో పంచుకోండి. నమస్కారం.